హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ కన్యా సంపత్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది వ్లాగ్ అన్నది ఇక్కడ వచ్చేసి పిల్లలు ఆకలి వేస్తుంది స్నాక్స్ ఏమైనా చేసి పెట్టమని చెప్పారు అంటే ఈరోజు నేను మార్నింగ్ నుంచి పడిపోయానండి చెప్పాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి టిఫిన్ ఉప్మా ఒకటి చేసుకొని తిన్నాము అప్పటి నుంచే నాకు స్టార్ట్ అయ్యింది జలుబు అనమాట అలర్జీ ఇంతకుముందు ఎప్పుడూ లేదు ఈ మధ్య ఒక టూ మంత్స్ నుంచి వచ్చిందనమాట నాకు ఈ లైఫ్లో ఇప్పటివరకు ఎప్పుడు అలర్జీ అన్నది లేదనమాట టూ మంత్స్ నుంచి ఇలా వస్తుంది ఉన్నట్టుండి వస్తుంది నార్మల్గా ఎప్పుడు తినే ఫుడ్డే తీసుకుంటాను కూల్ ఐటమ్స్ అయితే ఏం తీసుకోవట్లేదు కానీ ఎందుకు వస్తుందో తెలియట్లేదు అసలు ఎలా ఉంటుందంటే వన్ మినిట్లో అంటే సిక్స్టీ సెకండ్స్లో ఒక థర్టీ టైమ్స్ తుమ్ములు వస్తాయన్నమాట కూర్చుంటే ముక్కులో నుంచి వాటర్ ఇలా కారుతూనే ఉంటుంది అస్సలు కూర్చోలేము పడుకోవాలనిపిస్తుంది నిల్చొని వంట చేద్దామంటే చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది చేయడానికి కూడా కాదనమాట అలా ఉన్నింది అయితే ఎలాగోలాగా బ్రేక్ఫాస్ట్ చేసేసాను అందరం తినేసాము ఈరోజు మార్నింగ్ మా బావ కూతురు వచ్చిందనమాట మా బావ కూతురు అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ పాప అనమాట తను వచ్చేసి ఇక్కడ యూనివర్సిటీలోనే కెమికల్ ఇంజనీరింగ్లో సీట్ వచ్చిందన్నమాట అయితే తనకి మా హౌస్ దగ్గర అనమాట యూనివర్సిటీకి వాళ్ళ హౌస్ చాలా దూరం అనమాట మా బావ వాళ్ళది అందుకని చెప్పి ఇంకొక రోజే హాలిడే ఇచ్చారు శివరాత్రికి అందుకని ఇక్కడికి వచ్చింది అనమాట అందరం ఉప్మా తినేసాము అండ్ ఇంకా నేనైతే అసలు చేద్దామంటే కూడా నాకు అసలు చాలా హెవీ తుమ్ములు ఎక్కువైపోయి వాటర్ వాటర్ అంతా వచ్చేస్తున్నాయి ముక్కు నుంచి నా వల్ల కావట్లేదు అసలు ఇంకా నేను నాకు ఎంత వీక్ అంటే అంత వీక్ అయిపోతాను తుమ్మి 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 అలాగా చాలా తుమ్మలు వచ్చేసాయి మీది మీద అయితే బాబు ట్యాబ్లెట్స్ తెచ్చిచ్చాడు ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటే కంపల్సరీగా రెస్ట్ తీసుకోవాలి పని చేయకూడదు అని చెప్పారనమాట అందుకని చెప్పి నేను మార్నింగ్ ఉప్మా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా పడుకునే ఉన్నాను పాపం తను వచ్చింది ఈరోజు అయితే ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి పాప రైస్ పెట్టేసింది ఇంకా మా హస్బెండ్ పప్పు రసం పకోడి తెప్పించారు బయట అండ్ ఈవినింగ్ వచ్చేసి ఈవినింగ్ కల్లా బాగా అయిపోయిందండి ఆ ట్యాబ్లెట్స్ వేసుకోగానే ఈవినింగ్కి నేను కొంచెం సెట్ సెట్ అయ్యాను ఆల్రెడీ అప్పుడే ఇందాక మా హస్బెండ్ వచ్చి ఇక్కడ పునుగులు వేస్తుంటే నీకు కొంచెం బాగుంటే చాలు కిచెన్లోకి వచ్చేస్తావు అని అంటున్నారు నాకైతే ఖాళీగా కూర్చోవడం అస్సలు ఇష్టం ఉండదు ఏదో ఒక పని చేయాలి నాకు కలుపు అనిపించినప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు మాత్రమే అలా పడుకుంటానమాట అంటే నిద్రపోనండి ఊరికే అలా బెడ్ మీద పడుకొనేస్తాను ఎందుకంటే నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంది నేను చాలా వీడియోస్లో చెప్పాను ఇది అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పిల్లలు ఇంకా స్నాక్స్ చేసి ఇవ్వమంటే ఇక్కడ పునుగులు వేస్తున్నాను నేను లాస్ట్ ఒకసారి వీడియోలో చెప్పాను అనమాట పునుగులు సండే మార్నింగ్ వేస్తాను కానీ ఆ రోజు వడలు విత్ చికెన్ కర్రీ చేశాను అనమాట ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను చూడడం వల్ల ఎవరైనా ఉంటే తప్పకుండా ఆ వీడియోని చూసేయండి అండ్ బ్యాటర్ అలానే ఉంది ఈ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ ఎంత పులిస్తే అంత మంచిది అంత బాగుంటాయి పునుగులు అయితే ఇక్కడ నేను ఇంకా పునుగులు వేసేస్తున్నాను చూశారు కదా ఎంత టేస్టీగా ఎంత బాగుంటాయి ఇవి చాలా రెడ్డిష్ కలర్లో చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఇడ్లీ బ్యాటర్ తోటి చేసుకుంటాము చాలా బాగుంటాయి ఈ ఈ వీడియో కూడా ఐ మీన్ ఈ రెసిపీ కూడా నేను నా వీడియోస్లో ఉన్నాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఓకేనా చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కూడా నాకు చెప్పాలి కదా కామెంట్ సెక్షన్లో ఓకేనా మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను ఇక్కడైతే ఇంకా పునుగులు వేసేసాను మా బావ కూతురు కూడా పునుగులు తినేసి తను ఇంకా హాస్టల్కి బాక్స్లో పెట్టి పిన్ని అంటే సరే అని చెప్పి తనకు కూడా బాక్స్లో పెట్టి చేశాను తింటుంది హాస్టల్లో అని చెప్పేసి అండ్ ఇక్కడైతే పునుగులు వేస్తూ ఉన్నాను దీనికి మంచిగా టొమాటో సాస్ బాగుంటుంది మయోనైస్ కూడా చాలా బాగుంటుంది ఇందులో ఏం లేదండి ఈ బ్యాటర్లో నేను ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ చిన్నగా చాప్ చేసి వేసుకున్నాను కొత్తిమీర కరివేపాకు క్యారెట్ ఏదైనా వేసుకోవచ్చు ఓన్లీ ఆనియన్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చు గ్రీన్ చిల్లీస్ లేకుండా ఆ టైంలో నా దగ్గర గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి చేసేసాను ఎలాగో మంచికి మనము టొమాటో సాస్ మయోనైస్ ఇవి తింటాం కదా చప్పగానే ఉంటాయి కదా అందుకని ఇందులో గ్రీన్ చిల్లీస్ వేస్ట్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి తప్పకుండా ప్రతి ఒక్క ట్రై చేసి ట్రై చేయండి ఇక్కడైతే ఇంక పునుకులు వేయడం అయిపోయింది నాది ఇక్కడ పిల్లలు అయితే తినేసారు ఇంకా లాస్ట్లో నేను తింటున్నాను అనమాట ఇక్కడైతే నేను మయోనైస్ వేసుకొని తింటున్నాను చాలా బాగుంటుంది టేస్టీగా పిల్లలైతే టొమాటో సాస్ తోటి తినేసారు ఇంకా మనం దీన్ని చట్నీ కూడా చేసుకొని తినచ్చండి పప్పుల చట్నీ టొమాటో చట్నీ పప్పుల పొడి అలా ఏదైనా వేసుకోవచ్చు ఏదైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇక్కడ చూపిస్తాను కదా ఎల్లో డ్రెస్ ఆ అమ్మాయి మా బావ వాళ్ళ పాప అనమాట కూతురు రెండో అమ్మాయి అమ్మాయి ఫస్ట్ అమ్మాయి వచ్చేసి కోయంబత్తూర్లో చదువుకుంటుంది ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అమ్మాయి కూడా ఇక్కడైతే తను వెళ్ళిపోతూ ఉంది అందుకని చెప్పి ఇంకా సెండ్ ఆఫ్ ఇస్తున్నాను అండ్ ఇక్కడ పక్కన మా శాండీ చూడండి ఉమ్మా పెట్టుకున్నా బాక్సు మాస్క్ ఫోన్ అని తీసుకున్నావా ఆ చెయిన్ చూపించి జాగ్రత్తగా వేపించుకో చిన్న స్కూటీ కీసెంట్ డాడీ కిందికి అప్ప స్కూటీలో పోదాం నెక్స్ట్ ఇక్కడైతే మా బావ కూతుర్ని హాస్టల్లో డ్రాప్ చేసి మా హస్బెండ్ పాప గోల్డ్ షాప్కి వెళ్ళి మా పాప గోల్డ్ చైన్ కొంచెం హుక్ దగ్గర ప్రాబ్లం వచ్చింది అది వేయించుకోరాడానికి అని చెప్పి వెళ్తున్నారు ఇద్దరు ఇక్కడ కొత్త బాయ్ బాయ్ ముందర డోర్ ఓపెన్లో ఉంది బాయ్ ఉమా బాయ్ మీకు చూశారు కదా ఇక్కడైతే పిల్లలకి బాగా చెప్పేసి వచ్చాను ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ డోర్ ఓపెన్లో ఉంది ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో చెప్పాను మా ఇంటి దగ్గర మంకీస్ ఎక్కువగా ఉంటాయి లోపలికి వచ్చేస్తుంటాయి మీదకు వస్తాయని చెప్పి ఇంకా అందుకని చెప్పి నేను వెళ్ళిపోతాను లోపలికి బాయ్ చెప్పేసి లోపలికి వచ్చేసి ఇక్కడ ఇంకా కూర్చున్నాను డోర్ ఎందుకు వేయనంటే ఈవినింగ్ టైం కదండి ఈవినింగ్ టైం నేను డోర్ వెయ్యను కాసేపు డోర్ తీస్తే మంచిది కదా ఎలాగో డే అంతా వేసుకునే ఉంటాం డోర్ని ఈ కోతుల వల్ల ఇంకా అందుకని చెప్పి ఇక్కడ వచ్చి కూర్చొని ఇంకా నేను తినేస్తున్నాను ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు మా బాబు కూడా వచ్చేసి ఇంకా కూర్చొని టీవీ చూస్తున్నాడు నేనైతే ఇక్కడ నా ఈవినింగ్ స్నాక్స్ని ఎంజాయ్ చేస్తున్నాను ఆఫ్టర్నన్ కూడా రైస్ సరిగా తినలేదండి బాగా ఆకలేస్తుంది అనమాట ఇక్కడ నాకు ఇంకా ఈవినింగ్ అయితే స్నాక్స్ చేసుకొని తినేసాం కదా ఇంక ఈవినింగ్ చాలా వర్క్ చేశాను అనమాట అంటే ఇంకా డే అంతా రెస్ట్ తీసుకున్నాను కదా మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ నేను వర్క్ అంతా అయిపోయాక ఇంకా గుర్తొచ్చింది నాకు అయ్యో చూయించుట్టే బాగుండేది అని ఇక్కడైతే నైట్ నైట్కి చపాతి టొమాటో కర్రీ చేస్తున్నాను ఇంతకు ముందే మేము స్నాక్స్ తిన్న తర్వాత నేను పాప ఏం చేశామంటే పాప షెల్ఫ్ అంతా చాలా మెస్సీగా ఉంది చాలా అయిందనమాట సర్దుకొని అందుకని చెప్పి ఆ బట్టలన్నీ పాప షెల్ఫ్లో ఉన్న బట్టలన్నీ బయటకు తీసి అవన్నీ నేను పాప ఇద్దరం కలిసి సర్దుకున్నాం అనమాట టూ అవర్స్ పట్టింది అవన్నీ సర్దడానికి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టొమాటో కర్రీ చేస్తున్నాను నైట్ చపాతీలోకి ఇక్కడ టొమాటో కర్రీ వచ్చేసి మనం త్రీ ఆనియన్స్ తీసుకున్నాం అనుకోండి దానికి డబల్ సిక్స్ టొమాటోస్ తీసుకోవాలి ఆనియన్స్ తక్కువ తీసుకొని టొమాటోస్ ఎక్కువ తీసుకున్నామంటే కర్రీ చాలా పుల్లగా అయిపోతుందనమాట లైట్ పులుపు ఉండాలి ఎక్కువ ఉండకూడదు ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు అవి వేసుకున్న ఆనియన్స్ కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఆనియన్స్ని కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు వేసుకొని ఆ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట డైలీ మేమైతే నైట్ చపాతీస్ తింటామండి కంపల్సరీగా అంటే ఒకరోజు చపాతీ ఒకరోజు ఉప్మా అలాగ తింటాము రైస్ అనేది తినాలనిపించదు అంటే మెయిన్ మా హస్బెండ్ కోసం అండి తనకు హెల్త్ బాగుండదు రైస్ తింటే కొంచెం ప్రాబ్లంగా అనిపిస్తుంది డాక్టర్స్ కూడా నైట్ రైస్ తినొద్దని చెప్పారు అందుకని తన కోసమే నేను డైలీ చపాతి ఉప్మా అలా చేస్తూ ఉంటాను లైట్ టిఫిన్ అనమాట చపాతి కూడా ఎక్కువ తిన్నాము నేనైతే వన్ చపాతి తింటా మా హస్బెండ్ అయితే వన్ అండ్ హాఫ్ అలా తింటారు పాప కూడా వన్ చపాతి బాబు కూడా అంతే ఇంక ఈవినింగ్ స్నాక్స్ తింటాం కాబట్టి ఒక్కొక్కటే తింటాం చపాతి ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పోయిన తర్వాత టొమాటోస్ వేసుకున్నానండి టొమాటోస్ వేసుకొని మొత్తం కలిపేసి ఆ టొమాటోస్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఈ లోపు నేను ఎందుకు టైం వేస్ట్ చేయాలి అని చెప్పి గబగబ చేసుకోవాలి కదా లేట్ అయిపోయింది కదా పాప వాడ్రూప్స్ అద్దేసరికి లేట్ అయింది నైట్ కొంచెం త్వరగా తినాలని చెప్పి అండ్ టొమాటోస్ వేసిన తర్వాత మూత పెట్టి మగ్గించుకుంటున్నాను అవి కొంచెం మెత్తబడేలోపు ఇక్కడ చపాతీలు వత్తేసుకొని వాటి మీద కొంచెం బియ్య పిండి స్ప్రింకిల్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా రోల్ చేసుకున్నామంటే తర్వాత చపాతీలు తిక్కిన తర్వాత కాల్చేటప్పుడు బాగా పొంగతాయన్నమాట ఈ చిట్కా చాలాసార్లు నేను చాలా వీడియోస్లో చెప్పాను అందరూ ఒకసారి తిక్కేసి కాల్ చేసుకుంటారు ఎలాగో వెంటనే తింటాం కదా అని చెప్పి కానీ అలా కాకుండా ఇలా చేసుకోండి మనం తిన్న చపాతి కూడా మంచిగా డైజెషన్ అవుతుంది అలా చేసుకున్నామంటే వెంటనే తిన్నా కానీ అవి మనం సరిగా నమలకపోవడం వల్ల డైజెషన్ సరిగా అవ్వదు అండ్ ఇక్కడైతే అవి మర్చిపెట్టేసుకున్నాను అండ్ నెక్స్ట్ కర్రీ చూద్దామని చెప్పి చూస్తున్నాను ఇక్కడ టొమాటోస్ అయితే కొంచెం సాఫ్ట్ అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మనం మసాలా పౌడర్స్ అన్నీ వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను అనమాట కారం వేసుకోవడం మర్చిపోయాను వీడియో తీసేటప్పుడు మనము ఫ్లాష్ ఆన్ చేసుకుంటా కదండి ఛార్జింగ్ త్వరగా అయిపోతుందని ఆఫ్ చేసుకుంటుంటాను ఆన్ చేసేటప్పుడు నేను మరీ చూసుకొని ఫ్లాష్ ఆన్ చేయాలి వీడియో పాస్ పెట్టింటాం కదా అది ప్లే చేయాలి ఆ టెన్షన్లో మర్చిపోయాను అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక టీ స్పూన్ కొబ్బరి పొడి వేసుకున్నాను ఎక్కువగా వేసుకోను నేను మసాలాస్ అన్నవి ఒక టీ స్పూన్ కొబ్బరి పొడి హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ ఈ నాలుగింటిని వేసుకొని బాగా కలిపేసి కాసేపు పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలన్నమాట ఇక్కడే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి కానీ మర్చిపోయి లాస్ట్లో గుర్తొచ్చిందనమాట అది ఒక టూ మినిట్స్ అలా పచ్చివాసన పోవాలని చెప్పి లో ఫ్లేమ్లో పెట్టేసి ఇక్కడ మరి చపాతీలు ఒత్తేసుకుంటున్నా నేను తర్వాత లాస్ట్లో టేస్ట్ చూసుకున్నాను ఉప్పు కారం సరిపోయిందని అప్పుడు తెలిసింది అయ్యో కారం వేయడం మర్చిపోయానే అని నాకే నవ్వొచ్చింది అసలు నేను ఎప్పుడూ మర్చిపోని చాలా పర్ఫెక్ట్గా చేస్తాను అనమాట నాకు చాలా ఇంట్రెస్ట్ కానీ ఈరోజు చాలా హడావిడిగా అనిపించింది కదా ఈవినింగ్ స్నాక్స్ మొదల నుంచి నాకు కొంచెం హడావిడి అనిపించేసింది అందుకని చెప్పి మర్చిపోయాను ఈ మసాలా పౌడర్స్తో పాటు రెడ్ చిల్లీ పౌడర్ కూడా ఇక్కడే వేసేసుకొని మగ్గించుకోవాలన్నమాట కాకపోతే నేను మర్చిపోవడం వల్ల లాస్ట్లో వేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఇలా చపాతీలన్నీ ఒత్తేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటాను అనమాట ఈ లోపు కొంచెం టొమాటో స్మగ్ అయ్యాయి కదా ఇందులో వాటర్ వేసుకొని కొంచెం ఉడికించుకోవాలి ఈ టొమాటో కర్రీ అనేది కొంచెం లిక్విడ్గా ఉంటేనే బాగుంటుంది అంటే మరీ డ్రైగా కాకుండా ఇక్కడైతే టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్ తోటి వన్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను టూ మినిట్స్ మసాలాలన్నీ వేసుకొని వేయించుకున్నాను కదా తర్వాత టూ మినిట్స్ తర్వాత ఇట్లా వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి కాసేపు మూత పెట్టేసి నేను అటు సైడ్కి షిఫ్ట్ చేసుకుందామని అనుకున్నాను అప్పుడు నాకు గుర్తొచ్చింది అనమాట అయ్యో రెడ్ చిల్లీ పౌడర్ వేయడం మర్చిపోయానే అని చెప్పి చూసారా ఇక్కడ మూత పెట్టేసి ఉడికించుకున్నాను తర్వాత ఇలా కలిపేసుకొని ఇక్కడ టేస్ట్ చూశాను అప్పుడు తెలిసింది నాకు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెప్పి టేస్ట్ చూద్దామని చూశాను ఇందాక చూశానమాట నాకు అప్పుడు తెలిసింది అయ్యో కారం వేయడం మర్చిపోయాను అని చెప్పి అండ్ ఇక్కడైతే చపాతీలన్నీ తిక్కి పెట్టేసుకున్నాను ఇప్పుడు చూడండి కడాయిని షిఫ్ట్ చేసుకున్నాను షిఫ్ట్ చేసుకున్న తర్వాత అందులో రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని కలిపేసుకొని కొన్నిసేపు మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది ఆల్రెడీ వేసిన మసాలాస్ అన్నీ పచ్చివాసం పోయే వరకు మగ్గించుకున్నాం కదా ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ మర్చిపోయాను కాబట్టి నేను ఎక్స్ట్రా టూ మినిట్స్ మగ్గించుకుంటున్నాను ఇందులో పౌడర్ వేసుకొని మూత పెట్టేసి సిమ్లో ఒక టూ మినిట్స్ అలా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట టమాటో కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు అందులో ఉడికించిన ఎగ్స్ని ఘాటు పెట్టి వేసుకోవచ్చు ఇంకొంచెం వాటర్ వేసి లేదంటే ఎగ్ని డైరెక్ట్గా కూడా అందులో ఈ టొమాటో కర్రీ అంతా అయిపోయిన తర్వాత ఎగ్ని డైరెక్ట్గా అందులో పగలగొట్టి వేసుకోవచ్చు అనమాట దాన్ని ఎక్కువగా కదపకుండా ఫస్ట్ వన్ సైడ్ ఒకసారి పగలగొట్టి వేసుకున్న తర్వాత టూ మినిట్స్ మూతపెట్టి తర్వాత మరీ టర్న్ చేసుకోవాలి అంటే ఎగ్ ఎగ్ అలానే ఉంటుంది అలా టర్న్ చేసుకున్న తర్వాత మరీ ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లోనే మగ్గించుకుంటే మూత పెట్టి టొమాటో ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది అది కూడా ఇంకా రోజు శివరాత్రి కదా ఇది ట్యూస్డే బ్లాగ్ అండి అందుకని చెప్పి నేను ఎగ్గు తినలేదనమాట ఆ రోజు ఎగ్గు వేయలేదు కాకపోతే చాలా బాగుంటుంది అలా చేసుకుంటే అడ అలా కూడా ట్రై చేయండి ఇక్కడైతే అందరినీ అడుగుతున్న ఎలా ఉందని చెప్పి ఇక్కడ బాబు అయితే బాగుందని చెప్తున్నాడు కానీ డల్గా ఉన్నాడు ఎందుకంటే తన ఫ్రెండ్ తోటికి బ తన ఫ్రెండ్స్ దగ్గరికి బయటకు పంపించలేదని చెప్పి తను డల్గా ఉన్నాడు ఇక్కడైతే పాప ఎలా ఉంది అని చెప్తే బాగాలేదు అంటుంది పక్కన మా హస్బెండ్ వచ్చి లేదు చాలా బాగుంది అని చెప్తున్నారు పాప కావాలని నన్ను నేను వీడియో తీస్తున్నానని చెప్పి అలా అనింది నిజంగా చెప్తున్నాను చాలా చాలా టేస్టీగా చాలా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా నైట్కి డిన్నర్కి చపాతీ చేసుకొని ఎక్కువగా లేకుండా కనీసం వన్ చపాతి అలా తినండి చాలు చాలా బాగుంటుంది అందులోకే కదా చపాతి అయితే మనం వెజిటబుల్స్ తింటాము తాలింపులు అలా చేసుకొని అలా అయినా వెజిటేబుల్స్ తింటాము ఆఫ్టర్నూన్ ఎలాగో రైస్లోకి పప్పు రసం ఇదే తింటాం కదా ఇంకా మార్నింగ్ యాజ్ యూజువల్ దోశ ఇడ్లీ ఉప్మా ఇలాంటివి చేసుకుంటూ ఉంటాము సో కంపల్సరీ నైట్ ఇలా అందరు ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇంట్లో ఉంటాం కాబట్టి హ్యాపీగా ఇలా చపాతీ చేసుకొని అందరూ కలిసి డిన్నర్ చేస్తే చాలా బాగుంటుంది కదా చెప్పాలంటే ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరింట్లోనూ నైట్ ఒక్కటే అండి కలిసి భోజనం చేసేది ఎందుకంటే మార్నింగ్ లేవంగానే ఎవరి డ్యూటీకి వాళ్ళు పిల్లలు కాలేజ్కి స్కూల్స్కి హస్బెండ్ డ్యూటీకి ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి నైట్ మాత్రమే మనం అందరం కలిసి తింటాం కాబట్టి ఇలా హ్యాపీగా తినాలి ఇక్కడైతే పాప కూడా నాతో కబుర్లు చెప్పుకుంటూ ఉందనమాట కబుర్లు చెప్తూ తింటూ ఉంది తన ఫ్రెండ్స్ గురించి ఎప్పుడు కాలేజ్ నుంచి రాగానే కాలేజ్లో వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు మాట్లాడుకున్నవన్నీ చెప్తూ ఉంటుందన్నమాట చూశారు కదా ఇంకా మీకు బోర్ కొట్టకుండా వీడియోని ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఒకటి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్